ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆత్మీయతలో దినదిన అభివృద్ధి చెందుతున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. రెండో దినవృత్తాంతముల గ్రంథము 34:27. నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి తిని. ఎంత చక్కని వాగ్దానమో కదా. నువ్వు కన్నీటితో ఏ ప్రార్థన అయితే చేసావో ఆ ప్రార్థననే నేను విన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు రకరకాల సమస్యలలో, శోధనలో మనం ఉన్నాం. కొన్ని మనుషులకి చెప్పుకునే ఉన్నాయి, కొన్ని మనుషులు చెప్పుకోలేనివి కూడా కొన్ని మనకున్నాయి. ఈ నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేక మనలో మనమే కొన్నిసార్లు కురింగిపోయి, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో, దేవా ఇంకా నా పరిస్థితి ఇంతేనా, ఇంకా నా పరిస్థితి మారదా, ఎందుకనే నేను ఇలా ఉంటున్నాను, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, అది ఏ శ్రమైనా కానివ్వండి, అది ఏ శోధనైనా కానివ్వండి, అది రకరకాల శోధనలో, రకరకాల సమస్యలలో మనం దేవుని సన్నిధిలో దేవునికి మొర్ర పెడుతూ ఉంటాం, దేవా ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఈ సమస్య నుంచి నన్ను బయటికి తీసుకురా దేవా. ఒకవేళ వ్యాధులతో, రోగాలతో ఉన్నవారైతే స్వస్థత కోసం, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే, దేవా నేనేం తప్పు చేయలేదు కదా, కానీ నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, నాలుగు రకాలుగా అనుకుంటారు కదా దేవా, నీ సన్నిధిలో నీతిగానే ఉంటున్నాను కదా, అయినా ఎందుకు నాకు ఈ శోధన వచ్చింది అని వ్యాధులతో ఉన్న వాళ్ళు స్వస్థత కోసం, అప్పుల్లో ఉన్న వాళ్ళు విడుదల కోసం, శ్రమల కులిమిలో నలిగిపోతున్న వాళ్ళు దాని నుంచి విడుదల కోసం దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చి అడిగే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈరోజు అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఉన్నారేమో. దేవుడు తన మాటలతో సెలవిస్తూ ఉన్నాడు, నీవు నా సన్నిధిలో కన్నీరుతో చేసిన మనవి నేను ఆలకించాను అని. ఒకవేళ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని అడుగుతూ ఉన్నావేమో, దేవా నా పరిస్థితి ఏంటి అని దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన విన్నాడు, నువ్వు కన్నీటితో చేసిన మనవి ఆయన ఆలకించాడు అని నమ్మండి. త్వరలో దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్.